Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి ఇప్పుడు 2017 లో జరిగిన దానికి ఎవరు దీనికి బాధ్యత తీసుకున్నారు? మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, ప్రతిపక్ష నాయకుడిగా అతను రాజీనామా చేస్తాడా? భారతీయ జనతా పార్టీ సోమవీరరాజు గారు రాజీనామా చేస్తారా? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆ పార్టీని వదిలేసి అతను రాజకీయాలు చేసి బయటికి వెళ్ళిపోతాడా? ఎవరు దీనికి బాధ్యత? అంటే వాళ్ళకి బాధ్యత లేదా? 2017 జరిగితే వాళ్ళ తప్పు, వాళ్ళ తప్పు కాదా? అంటే వాళ్ళ టైంలో జరిగితేమో శృంగారం, ఇంకో టైంలో జరిగితేమో ఇంకొక టైప్లో మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక మార్పులు తీసుకొస్తూ గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఏదైతే చంద్రబాబు హయాంలో భూములు అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటే దాని మీద మాత్రం ఎవరు మాట్లాడరు. కేవలం ఒక చిన్న ఒక సంఘటన జరిగితే, దురదృష్టక సంఘటన, దాని మీద మాత్రం ప్రతి వాళ్ళు బయటకు వస్తున్నారు. హిందూ మతం అని చెప్పని తీసుకెళ్లి వాళ్ళు నేరుగా చర్చిల మీద రాళ్లేయడం, మసీదుల మీద రాళ్లేయడం, ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్రాల్లో శాంతి భద్రత లేకుండా చేయాలని చెప్పనేది ఒక ఆలోచనగా కుట్రగా జరుగుతుంది. ఒకసారి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారికి హిందూ మతం మీద ఎంత నమ్మకం ఉందంటే వారేమో గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో బూట్లు తీసుకుంటారు, కానీ దేవాలయంలో పూజలు చేసినప్పుడు బూట్లు వేసుకుని పూజ చేస్తాడు. ఇతనికి హిందూ మతం మీద గౌరవం ఉందంటే ఇతనికి ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా పూజ చేస్తారు, చక్కగా లక్షల రూపాయల విలువలు చేసి బూట్లు వేసుకున్నాడు, పూజలు చేస్తున్నాడు. అదే గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్తే మాత్రం బూట్లు ఉండవు, చేతులు కట్టుకొని ముడుచుకుని కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి. ఇది చంద్రబాబు యొక్క నైజం. అదేవిధంగా గౌరవ పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, వారు అంటే వారు పూజలు చేసినప్పుడు కూడా వారు బూట్లు తీరు. అంటే వీళ్ళకి హిందూ సాంప్రదాయం తెలుసా? హిందువుల యొక్క మనోభావం తెలుసా? వీళ్ళు మనకి హిందువులని చెప్పుకోవడానికి సిగ్గుచేటు కదా మనకి. ఇప్పుడు ఒకసారి గమనించండి, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు శంకుస్థాపన చేయనివ్వండి, ఏది సెక్రటరేట్లు ఓపెన్ చేయనివ్వండి, ప్రతిదీ కూడా లక్షల రూపాయలు విలువ చేసి బూట్లు వేసుకొని మాత్రమే చేశారు. ఎక్కడ బూట్లు తీసి కనీసం ఒక పవిత్రంగా మాత్రం ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. ఈ యొక్క రథం విషయంలో మాత్రం చంద్రబాబు నోరిప్పాలి, భారతీయ జనతా పార్టీ నోరిప్పాలి, జనసేన నోరిప్పాలి. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని దీపాలు వెలిగించడం కాదు, ఫామ్ హౌస్లో కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం కాదు. చెప్పు పవన్ కళ్యాణ్, నువ్వేం సమాధానం చెప్తావు దీనికి? నీది బాధ్యత లేదా, నైతికత లేదా అని చెప్పి నేను నేరుగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇమీడియట్ గా ప్రతిపక్ష నాయుడిగా రాజీనామా చేయమని చెప్పండి. ఈ సంఘటనే అంటే ఈ సంఘటన జరిగిన దానికి ఎందుకు బాధ్యత తీసుకోరు?